నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధమైన శ్రీకృష్ణుని క్షేత్రాల్లో ఉడిపి క్షేత్రం చాలా ప్రసిద్ధమైనదిగా విరాజిల్లుతోంది. బృందావనాన్ని తలపించే ఈ ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ క్షేత్రం శ్రీకృష్ణుని లీలా విశేషాలతో పునీతమైనది. ఉడిపి క్షేత్రంలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయం శ్రీకృష్ణ మఠంగా వెలుగొందుతోంది. 12వ శతాబ్దంలో ద్వైత మతాచార్యులు శ్రీ మధ్వాచార్యుల వారు ఈ శ్రీకృష్ణ మఠాన్ని స్థాపించారని చరిత్ర చెబుతోంది. పర్వదినాల్లోనే కాక మిగతా రోజుల్లో కూడా ఈ క్షేత్రంలో వెలిసిన శ్రీకృష్ణ పరమాత్మను వేలాది మంది భక్తులు దర్శించుకుని మంగళ నీరాజనాలు అర్పిస్తుంటారు. ఆనందమే రూపుదాల్చిన సుమనోహరుడైన శ్రీకృష్ణుడు ఆనంద స్వరూపుడై దేవకి వసుదేవుల నోముల పంటగా, యశోదానందనుల గారాల పట్టిగా, మురళి మనోహరుడిగా ఈ క్షేత్రంలో భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ఈ ఉడిపి క్షేత్రంలో జరుగుతున్న సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. లీలా మానుష విగ్రహధారి అయిన కృష్ణ పరమాత్మ జన్మాష్టమి రోజున ఉడిపి క్షేత్రంలో వైభవంగా జరిగే వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి ధరించండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు కలియుగంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అత్యంత సన్నిహితుడైన దేవుడు. భగవంతుడి యొక్క దివ్య అవతారాలలో పరిపూర్ణ అవతారంగా కొలవబడే కృష్ణావతారం మానవాళికి విశేషమైన జ్ఞానోపదేశాన్ని నెరవేర్చినటువంటి అవతారం. కలియుగానికి ముందున్నటువంటి ద్వాపరయుగంలో అవతరించి కృష్ణుడు వెళ్ళిపోగానే కలియుగం ప్రారంభమైంది కనుక కలియుగంలో ఉన్న మనందరికీ కూడా అత్యంత దగ్గర దైవం ఏమిటంటే శ్రీకృష్ణస్వామి. శ్రీకృష్ణుడు భూమికి అవతరించిన రోజిది. కృష్ణ అనే పేరే చాలా ఆశ్చర్యకరమైనది. నలుపు, రాత్రి మొదలైన అనేక విషయాలను మనకు జ్ఞప్తికి తెచ్చే శబ్దం అది. కృష్ణుడు ఆశ్చర్యకరంగా రాత్రిపూట జన్మించాడు. రాత్రిపూట మనకు కనపడేది చంద్రుడు, మనకు ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు. అదేవిధంగా కృష్ణుడి యొక్క జన్మ ఈ భూభాగానికి, రాక్షసులతో నిండిపోయినటువంటి భూమికి సాంత్వనను తెచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. కర్షతి ఇతి కృష్ణ అనే వ్యాఖ్యానం ద్వారా మనకు అర్థమయ్యేదేమిటంటే కృష్ణ అనే శబ్దానికి ఆకర్షించేవాడు అని అర్థం. సమస్త ప్రపంచాన్ని తన ఆకర్షణ చేత నడిపేటువంటి పరమాత్మస్వరూపమే కృష్ణస్వరూపం. ఆ నారాయణుడే కృష్ణస్వరూపంగా అవతరించి ధర్మరక్షణ చేసినటువంటి అద్భుతమైన ఘట్టం. అటువంటి మహనీయ మూర్తి నెలకొన్న దివ్యక్షేత్రం ఉడిపి క్షేత్రం. ఉత్తరాదిన మథురాక్షేత్రం, దక్షిణాదిన ఉడిపి క్షేత్రం. ఆ శ్రీకృష్ణుడు ఒక విశిష్టమైన భంగిమలో మనకు దర్శనమిచ్చే స్థానమిది. ఈ అత్యద్భుతమైనటువంటి క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి జిల్లాలో ఉడిపి అనే ఒక నగరంలో నెలకొని ఉంది. ఇది ఒకప్పుడు చాలా చిన్న గ్రామం, సముద్రానికి దగ్గరగా ఉన్న గ్రామం. ఈ గ్రామంలో మధ్వాచార్యులు శ్రీకృష్ణస్వామిని ప్రతిష్ఠాపించారు. ఆ శ్రీకృష్ణస్వామి యొక్క దర్శనం చేస్తూ ఉంటే
అత్యద్భుతమైన ఆనందం మనకు కలుగుతుంది. ఈ విశిష్టమైనటువంటి క్షేత్రం ద్వైత సిద్ధాంత ప్రతిపాదనకు ప్రసిద్ధమైన క్షేత్రం. మధ్వాచార్యులు ఈ క్షేత్రంలో శ్రీకృష్ణస్వామిని ప్రతిష్ఠాపించి ఆ శ్రీకృష్ణస్వామిని కొలిచిన వారికి ఈ కలిబాధలు లేకుండా చేశారు. అత్యద్భుతమైనటువంటి రమణీయమైన శిలాస్వరూపంలో శ్రీకృష్ణస్వామి చక్కగా చిన్నగా భక్తులందరినీ కూడా అనుగ్రహించే దివ్యమైన స్థానం ఈ ఉడిపి క్షేత్రం. మునుపు చంద్రుడు తపస్సు చేసిన అద్భుతమైనటువంటి క్షేత్రం. ఉడుప అంటే నక్షత్రాలను పరిపాలించే చంద్రుడు అని అర్థం. ఉడు అంటే నక్షత్రం, పా అంటే పాలించేవాడు. నక్షత్రాలకు అధిపతి అయినటువంటి చంద్రుడు ఈ క్షేత్రంలో తపస్సు చేశాడు కాబట్టి ఈ క్షేత్రానికి ఉడుప అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ఉడుపిగా మారింది. ఈ విధంగా విశేషమైన పౌరాణిక నేపథ్యాన్ని కలిగి ఉన్న ఈ మంగళమయ క్షేత్రంలో శ్రీకృష్ణుడు నెలకొన్న తర్వాత ఎందరో భక్తులు ఆ శ్రీకృష్ణస్వామిని కొలిచి ధన్యులయ్యారు. కన్నడ నాట ప్రసిద్ధులైన కనకదాసుల వారు శ్రీకృష్ణస్వామిని ఇక్కడ ఆరాధించారు. శ్రీకృష్ణస్వామి వారి భక్తికి మెచ్చి వారిని అనుగ్రహించాడు. ఇప్పటికీ కూడా కృష్ణ విగ్రహానికి ముందర ఒక గోపురం ఉంటుంది. ఆ గోపురానికి కనక గోపురం అని పేరు. ఈ క్షేత్రం అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం. మిగతా క్షేత్రాల కన్నా చాలా భిన్నమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో భక్తులు కృష్ణుణ్ణి ఒక విశేషమైన విధానంలో దర్శించుకుంటారు. ఆ కృష్ణుడి ముందర ఒక చిన్న కిటికీ ఉంటుంది. అవి నవరంధ్రాలతో కూడి ఉంటుంది. నవగ్రహాలకు ప్రతీకభూతంగా ఉన్నటువంటి ఆ చిన్న స్థానం నుండి ఆ చిన్ని కృష్ణుణ్ణి భక్తులు దర్శించుకుని తరిస్తూ ఉంటారు. ఈ విశిష్టమైనటువంటి క్షేత్రం
కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి క్షేత్రంలో జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నేరుగా వీక్షిస్తూ ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి నగరంలో ఉన్న ఈ విశేషమైన క్షేత్రం శ్రీకృష్ణస్వామి యొక్క అత్యద్భుతమైన స్థానం. ఇక్కడ కృష్ణస్వామి బాలకృష్ణుడిగా శోభిస్తూ ఉన్నాడు. మధ్వాచార్యులు ఒక విశేషమైన సందర్భంలో ప్రతిష్ఠాపించిన మూర్తి ఇది. ఇక్కడున్నటువంటి కృష్ణుడు చక్కగా చేత కవ్వం పట్టుకొని నిలబడి ఉన్న బాలమూర్తి. ఈ రమణీయమైనటువంటి మూర్తిని వీక్షించినటువంటి భక్తులకు కలిబాధ నివారణ అవుతుంది. కలియుగంలో వచ్చేటువంటి దోషాలన్నీ కూడా దూరం అవుతాయి. ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క చక్కటి మందిరంలో విశేషమైన పూజలను ఈ కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ కృష్ణాష్టమి నాడు కృష్ణుడు రాత్రి ఆవిర్భవించాడు కనుక, అవతరించాడు కనుక రాత్రి సందర్భంలో కృష్ణుడికి ఇక్కడ అర్ఘ్యప్రదానం చేయడం చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఈ శుభ సందర్భంలో ఆ ఉడిపి క్షేత్రానికి సంబంధించినటువంటి ఆ కృష్ణుణ్ణి ఆరాధించే స్వామీజీలు ఇక్కడ ఆ కృష్ణస్వామికి చక్కగా పాలను నివేదిస్తూ ఉన్నారు. దీన్ని క్షీరార్ఘ్యం అని చెప్తారు. ఆ కృష్ణుడు పుట్టిన వేళ ఆ కృష్ణుడికి పాలు పోయడం లాంటిది. కాబట్టి మధ్యరాత్రి అంటే 12 దాటిన సందర్భంలో ఆ కృష్ణుడికి అర్ఘ్యప్రదానం చేయడం దేశమంతటా మధ్వ సంప్రదాయాన్ని అనుసరించే వ్యక్తులు చేసేటువంటి ఒక విశేషమైన సేవ. ఆ కృష్ణుడికి చక్కగా ఈ అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి దృశ్యాన్ని నేరుగా వీక్షిస్తూ ఉన్నారు. ఈ ఉడిపి క్షేత్రంలో ఒక విశిష్టమైన ఆచారం ఉన్నది. ఈ ఉడిపి క్షేత్రంలో ఈ దేవాలయానికి సంబంధించి 8 మఠాలున్నాయి. ఆ 8 మఠాలలో ఉన్నటువంటి స్వాములు అంటే సన్యాసులు ప్రతి సంవత్సరం కృష్ణుణ్ణి ఆరాధిస్తారు. 2 సంవత్సరాల పాటు ఒక మఠానికి సంబంధించినటువంటి స్వామీజీ ఆ కృష్ణుడి యొక్క పూజా విధి విధానాలను ఉత్సవాలను నెరవేరుస్తూ ఉంటారు. 2 సంవత్సరాల తర్వాత ఇంకొక మఠానికి సంబంధించిన వారు ఆ బాధ్యతలను చేపడతారు. ఈ విధంగా ఆ కృష్ణస్వామిని ఆరాధించేటువంటి ఆ క్రమంలో 16 సంవత్సరాలకి ఒక్కసారి ఆ కృష్ణస్వామిని ఆరాధించే అవకాశాన్ని పొందుతూ ఉంటారు. ఇలా ఒక విశిష్టమైన ప్రక్రియను మధ్వాచార్యులు ఇక్కడున్నటువంటి సన్యాసులకు అందజేశారు. ఇప్పుడు పలిమారు మఠం అని చెప్పబడే మఠానికి సంబంధించిన స్వాములు ఇక్కడ ఆ కృష్ణస్వామిని ఆరాధిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కృష్ణాష్టమి నాడు మాత్రం అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఆ కృష్ణుడు జన్మించినటువంటి శుభ సందర్భాన శంఖంలో పాలు పోసి కృష్ణుడికి అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటారు. ఈ విశేషమైన ప్రక్రియ ఇక్కడ నడుస్తున్నదాన్ని మీరందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు. ఈ ఉడిపి క్షేత్రంలో కృష్ణుడు నెలకొన్న సందర్భం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఈ ఉడిపి క్షేత్రానికి కొద్ది దూరంలోనే సముద్రం ఉంది. ఒకనాడు మధ్వాచార్యులు సాయం సంధ్య వేళ సంధ్యావందనం చేస్తున్నటువంటి సందర్భం ఆ సముద్ర తీరాన కూర్చుని ధ్యానమగ్నులై ఆ భగవంతుణ్ణి స్మరిస్తున్నటువంటి సందర్భంలో దూరంగా వస్తున్నటువంటి ఒక వ్యాపారి యొక్క పడవ మునగసాగింది. దాన్ని చూసినటువంటి మధ్వాచార్యులు తమ మీదున్న ఉత్తరీయాన్ని తీసి ఆ సముద్రం వైపు వీచసాగారు. వారు సముద్రం వైపు నుండి తీరానికి తమ ఉత్తరీయాన్ని అలా వీస్తూ ఉండగా
ఆ మునిగిపోతున్నటువంటి పడవ తీరాన్ని చేరింది. ఒక మహానుభావుడెవరో తన దివ్యమైనటువంటి తపశ్శక్తితో తమ పడవను ఈ తీరం వైపు నడిపిస్తున్నట్టుగా ఆ పడవకు సంబంధించినటువంటి యజమాని గుర్తించాడు. ఈ వింతను చూశాడు కూడా. మునిగి మనం సముద్రంలో కలిసిపోతాము అని నిశ్చయించుకొని ధైర్యాన్ని కోల్పోయి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న ఆ వ్యాపారి ఈ మహాపురుషుడి యొక్క కారణంగా తీరాన్ని చేరుతాడు. అలా ఆ మహాపురుషుడే మమ్మల్ని బతికించాడు అని తెలుసుకొని ఆ సన్యాసి యొక్క పాదారవిందాలకు నమస్కరిస్తాడు, ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో ఆ గుజరాత్ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి ఆ వ్యాపారి ఆ మహనీయ మూర్తిని, ఆ తపస్సుని నమస్కరించి అడుగుతాడు, స్వామి, మీరు మా ప్రాణాలని ధనాల్ని కాపాడారు, కాబట్టి మీరు ఏమడిగినా ఇవ్వవలసిన బాధ్యత మాకుంది. అది కాక మమ్మల్ని రక్షించారు కనుక మీ రుణాన్ని మేము అలాగే ఉంచుకోలేము, కాబట్టి ఏదో ఒకటి అడగండి. మా దగ్గర అపారమైన ధన సంపత్తు ఉన్నది. దేశ విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేసిన అనుభవం, గడించిన ఆదాయం ఎంతో ఉన్నది. కాబట్టి మీరు ఏమడిగినా కాదనకుండా ఇచ్చే ఉదారత మాది. ఆ సందర్భంలో ఆ సన్యాసి అంటే మధ్వాచార్యులు ఆ వ్యాపారికి చెప్పిన మాట ఏమిటంటే, మీ పడవలో వెనకాల వేసుకొని ఉన్న, అంటే సముద్రంలో ఆ పడవ మునిగిపోకుండా భారం కోసం వేసుకొని ఉన్నటువంటి మట్టి దిబ్బలలో ఒక మట్టి రాయిని తాను తీసుకుంటాను అని చెప్పాడు. ఆ విధంగా ఆ మధ్వాచార్యులు ధనకనకాలను తిరస్కరించి ఆ ఒక మట్టిని స్వీకరించారు. దానిని ఎంతో భక్తిగా ఈ ఉడిపి క్షేత్రానికి తీసుకుని వచ్చి ఆ మట్టిని ఒక పీఠం పైన ఉంచి క్షీరధారలతో ఆ మట్టిని కరిగించగా ఆ మట్టిలో నుండి ఈ విగ్రహం బయటపడింది. అదే శ్రీకృష్ణ విగ్రహం. ఈ శ్రీకృష్ణ విగ్రహం సామాన్యమైనది కాదు. ద్వారకా నగరంలో గోపికలు శ్రీకృష్ణస్వామిని మంచి గంధంతో నిరంతరం ఆరాధించారు. వేల కొలది స్త్రీలు నిరంతరం ఆరాధించడం వలన ఆ మంచి గంధమే గుట్ట అయిపోయి ఆ మంచి గంధంలో మధ్యలో ఆ కృష్ణుడి యొక్క విగ్రహం మునిగిపోయింది. కాలక్రమంలో ద్వారకానగరం మునిగిపోయింది కాబట్టి ఆ కృష్ణుడి యొక్క విగ్రహం కూడా కనపడకుండా పోయింది. అటువంటి స్థానం నుండి తీసుకున్న మట్టిలో ఆ కృష్ణుడి యొక్క విగ్రహం ఉండడం ఆ వ్యాపారులకు తెలియదు. కానీ మహాతపస్సులు, జ్ఞానులు, మహాభక్తులు అయిన మధ్వాచార్యులు ఆ కృష్ణుడి యొక్క విగ్రహాన్ని గుర్తించి వారు దాన్ని ఈ ఉడిపి క్షేత్రానికి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠాపింపజేశారు. ఈ విగ్రహాన్ని సాక్షాత్ విశ్వకర్మ గోపికల కోసం నిర్మించాడని చెప్తారు. ఆ విధంగా ఎంతో మహిమ కలిగిన ఆ విగ్రహమే ఉడిపి కృష్ణుడి యొక్క విగ్రహం. ఎన్నో ఏళ్ల పాటు మహాభక్తులైన గోపికల చేత ఆరాధింపబడిన మూర్తి. ఆ విగ్రహాన్ని మనం ప్రత్యక్షంగా చూసే ఒక భాగ్యాన్ని మనం పొంది ఉన్నాం. కృష్ణుడు అవతరించిన రోజు, కృష్ణ జన్మాష్టమి నాడు ఆ కృష్ణుడికి చక్కగా తులసి దళాలతో అర్చనలు చేస్తున్నటువంటి సందర్భాన ప్రత్యక్షంగా ఆ కృష్ణుడిని వీక్షించే మహద్భాగ్యం మనందరిది కూడా. ఆ కృష్ణుడు అత్యద్భుతమైనటువంటి బాలగోపాలస్వామి. ఆ బాలమూర్తిని చూసినటువంటి వారికి మోక్షం కలుగుతుంది. సమస్త భవబంధాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించే ఆ కృష్ణుడి యొక్క భవ్య సాన్నిధ్యంలో చండావాదనం అని చెప్పబడేటువంటి విశిష్ట పంచవాద్యాన్ని వాయిస్తూ ఉంటారు. ఇది ఈ ఉడిపి క్షేత్రం యొక్క విశేషమైన సంప్రదాయం. ఈ కృష్ణుడి యొక్క దేవాలయం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కృష్ణుడిని దర్శించుకునే విధానం కూడా
ఇంకెక్కడా లేని విధంగా ఉంటుంది. ఈ కృష్ణుడి యొక్క విగ్రహాన్ని మధ్వాచార్యులు ప్రతిష్ఠాపించి అనేక సంవత్సరాల పాటు ఆ కృష్ణుడికి పూజలను సలిపారు. ఆ తర్వాత తమ ఉత్తరాధికారిగా 8 మఠాలను స్థాపించి ఆ మఠాలలో ఉండే సన్యాసులకు 2 సంవత్సరాలకు చొప్పున కృష్ణుడిని ఆరాధించే అవకాశాన్ని కల్పించారు. పర్యాయం అని చెప్పబడేటువంటి ఒక వ్యవస్థ ద్వారా ఇక్కడ కృష్ణుడికి ఆరాధన నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏ క్షేత్రంలో కూడా లేని విధంగా కృష్ణుడికి 365 రోజులు 365 రకాల అలంకారాలను చేసి అర్చించే ఒక విశేషమైన విధానం కూడా ఇక్కడ కనపడుతుంది. ఆ కృష్ణస్వామిని ఎంతో ముచ్చటగా ఆరాధించి కొలిచేటువంటి అత్యద్భుతమైన స్థానం ఇది. ఒక చిన్న గదిలో కృష్ణుడు ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఆ కృష్ణుడిని మనం ఒక కిటికీ ద్వారా చూస్తూ ఉండాలి. భక్తులు ఆ విధంగా నవరంధ్రాలతో కూడిన ఒక చిన్న స్థానం నుండి కృష్ణుడిని చూస్తారు. నవగ్రహాలే ఆ నవరంధ్రాలుగా ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఆ విధంగా కృష్ణుడిని చూస్తే మనకు నవగ్రహ బాధలు తీరిపోతాయి. అటువంటి దివ్య స్థానంలో విరాజిల్లుతున్న శ్రీకృష్ణస్వామిని చూసి మనం కూడా ధరిద్దాం.
ಹೃದಯ ಭಜನೆ ಮಾಡೋ ನಿರಂತರ, ಹೃದಯ ಭಜನೆ ಮಾಡೋ ನಿರಂತರ, ಪ್ರಗತಿ ಇದು ನಿರ್ಧಾರ, ಪ್ರಗತಿ ಇದು ನಿರ್ಧಾರ. ಶಾಸ್ತ್ರಗಳ ಓದಿದರೇನು ಸಾಧನಕ್ಕಿದು ನಿರ್ಧಾರ, ವೇದಶಾಸ್ತ್ರಗಳ ಓದಿದರೇನು ಸಾಧನಕ್ಕಿದು ನಿರ್ಧಾರ,
ಪದ್ಧತಿ ವಿಶಿಷ್ಟವಾದದ್ದು. ನಮ್ಮ ಭಾರತ ದೇಶ ಆಧ್ಯಾತ್ಮಿಕತೆಯನ್ನು ಹೊರಹೊಮ್ಮಿಸುವಂತಹ ದೇಶ. ತ್ರೈಲೋಕ್ಯ ಗುರುಗಳಾದ ಶ್ರೀಮನ್ ಮಧ್ವಾಚಾರ್ಯರು ದಿಗ್ದರ್ಶಿಸಿದ ದೀಕ್ಷೆಯಿಂದು ಕೊಟ್ಟಂತಹ ವೃತ ಕೃಷ್ಣಾಷ್ಟಮಿ ವೃತ, ಕೃಷ್ಣ ಜಯಂತಿ ವೃತ, ಶ್ರಾವಣ ಪಕ್ಷದ ಕೃಷ್ಣ ಪಕ್ಷದ ಅಷ್ಟಮಿ ರೋಹಿಣಿ ಸಹಿತವಾಗಿದ್ದರೆ ಜಯಂತಿ, ಒಟ್ಟಿನಲ್ಲಿ ಕೃಷ್ಣ ಜನ್ಮಾಷ್ಟಮಿ ಉತ್ಸವವನ್ನು ಆಚರಿಸುವ ಪದ್ಧತಿ ಇದೆ. ಉಡುಪಿ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಶ್ರೀಮನ್ ಮಧ್ವಾಚಾರ್ಯರು ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದಂತಹ ಶ್ರೀಕೃಷ್ಣನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪರಮಪೂಜ್ಯ ಪರ್ಯಾಯ ಶ್ರೀಪಾದರಾದಂತಹ ಶ್ರೀ ಶ್ರೀ ವಿದ್ಯಾಧೀಶತೀರ್ಥ ಶ್ರೀಪಾದರು ತಮ್ಮ ಶಿಷ್ಯರಿಂದ ಕೂಡಿಕೊಂಡು ಕೃಷ್ಣಾರ್ಘ್ಯ ಪ್ರದಾನವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ, ಚಂದ್ರಾರ್ಘ್ಯ ಪ್ರದಾನವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ವಿಶ್ವ ಕಲ್ಯಾಣಕ್ಕಾಗಿ, ತತ್ವಜ್ಞಾನ ರಕ್ಷಣೆಗಾಗಿ, ತತ್ವಪ್ರಸಾರಕ್ಕಾಗಿ, ಭಕ್ತಿಪಂಥದ ಉದ್ಧಾರಕ್ಕಾಗಿ ಈ ವಿಶಿಷ್ಟವಾದ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ವಿಶೇಷವಾಗಿ ಈ ಅರ್ಘ್ಯ ಪ್ರದಾನ ಮಾಡುವಾಗ ಜಾತಃ ಕಂಸ ವಧಾರ್ಥಾಯ ಭೂಭಾರೋತ್ತಾರಣಾಯ ಚ ಕೌರವಾಣಾಂ ವಿನಾಶಾಯ ದೈತ್ಯಾನಾಂ ನಿಧನಾಯ ಚ ಪಾಂಡವಾನಾಂ ಹಿತಾರ್ಥಾಯ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪನಾಯ ಚ ಗ್ರಹಾಣಾರ್ಘ್ಯಂ ಮಯಾದತ್ತಂ ದೇವಕ್ಯಾ ಸಹಿತೋಹರೆ ದೇವಕೀ ಸಹಿತಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ಇದಮರ್ಘ್ಯಂ ಎಂಬುದಾಗಿ ಶಂಖದ ಒಳಗೆ ಪವಿತ್ರ ಜಲವನ್ನು ತುಂಬಿ ಅದರಲ್ಲಿ ತುಳಸಿಯನ್ನು ನಿವೇಶನ ಮಾಡಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡುವ ಪದ್ಧತಿ ಇದೆ. ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ ಅರ್ಘ್ಯ ಪ್ರದಾನ ಮಾಡಬೇಕು ಅಂತಂದರೆ ಅದರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಂತೆ ಕಂಸವಧಾರ್ಥಾಯ ದುಷ್ಟನಾದ ದುರ್ಜನನಾದಂತಹ ಕಂಸನ ವಧೆಗೋಸ್ಕರವಾಗಿ, ಇವತ್ತು ಕಂಸನಿಲ್ಲ ನಿಜ, ಆದರೆ ಕಂಸನ ಪ್ರತಿನಿಧಿಯಾದ ಕಂಸನಿಂದ ಅಭಿಮನ್ಯಮಾನವಾದಂತಹ ದುಷ್ಟ ಮನಸ್ಸು, ದುಷ್ಟ ಶಕ್ತಿಗಳ ಮರ್ದನವಾಗಬೇಕಾಗಿದೆ, ಉಗ್ರಗಾಮಿಗಳ ಶಕ್ತಿಯನ್ನು ನಿರಾಸ ಮಾಡಬೇಕಾಗಿದೆ, ಅಧರ್ಮವನ್ನು ನಿರಾಸ ಮಾಡಬೇಕಾಗಿದೆ, ಧರ್ಮಸ್ಥಾಪನೆಯಾಗಬೇಕಾಗಿದೆ, ಸಾತ್ವಿಕರ ರಕ್ಷಣೆ ಆಗಬೇಕಾಗಿದೆ. ಅನೇಕ ಜನ ಸಾತ್ವಿಕರು ಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾರೆ, ಅವರ ರಕ್ಷಣೆಗಾಗಿ, ಧರ್ಮದ ರಕ್ಷಣೆಗಾಗಿ, ಪಾಂಡವರ ಹಿತಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಅವತರಿಸಿದಂಥ ಹೇ ಭಗವನ್ ದೇವಕೀಸುತನಾದ ಶ್ರೀಕೃಷ್ಣನೇ ಇವತ್ತು ನಮ್ಮೆಲ್ಲರ ಪಾಂಡವರ ರಕ್ಷಣೆಗಾಗಿ, ಪಾಂಡವರು ಅಂದರೆ ಧರ್ಮಾದಿ ಗುಣಗಳು, ವಿಶೇಷವಾದಂಥ ತತ್ವಜ್ಞಾನ ದೀಕ್ಷೆ, ಭಕ್ತಿ, ವಿನಯ ಸೌಶೀಲ್ಯಗಳು, ಶ್ರವಣ ಮನನಾದ ಸಾಧನ ಶಕ್ತಿಗಳು, ಇವೆಲ್ಲವನ್ನು ಕೂಡ ರಕ್ಷಣೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ಈ ದೃಷ್ಟಿಯಿಂದ ನೀನು ಅವತರಿಸು, ನೀನು ಅವತರಿಸುವಂತಹ ಕ್ಷೇತ್ರ ಮಥುರ, ಅಂದಿನ ಮಥುರ, ಇಂದಿನ ನಮ್ಮ ದೇಹ, ನಮ್ಮ ಊರು, ನಮ್ಮ ಮನೆ, ಅದೇ ಮಥುರವಾಗಬೇಕು. ಸಂಸಾರ ಸಾಗರದಲ್ಲಿರುವಂತಹ ನಮ್ಮ ದೇಹವೇ ದ್ವಾರಾವತಿ, ಅದರಲ್ಲಿ ಅವತಾರ ಆಗಬೇಕಾಗಿದೆ. ನನ್ನ ದೇಹವೇ ಒಂದು ಉಡುಪಿ ಕ್ಷೇತ್ರ, ನನ್ನ ದೇಹವೇ ಒಂದು ಗರ್ಭಗುಡಿ, ಅದರ ಒಳಗಿರುವ ಬಿಂಬನಾದ ನೀನು ಎಲ್ಲ ಜೀವರಿಗೂ ಕ್ಷೇಮವನ್ನುಂಟು ಮಾಡು, ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ಧರ್ಮವನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡುವ ದೃಷ್ಟಿಯಿಂದ ಅರ್ಘ್ಯ ಪ್ರದಾನವನ್ನು ಮಾಡಬೇಕು. ಅರ್ಘ್ಯ ಪ್ರದಾನ ಮಾಡುವ ಮುಂಚೆ ಕೃಷ್ಣಂಚ ಬಲಭದ್ರಂಚ ವಸುದೇವಂಚ ದೇವಕೀಂ ಯಶೋದಾಂ ನಂದಗೋಪಂಚ ಸುಭದ್ರಾಂ ತತ್ರ ಪೂಜೆಯಿತ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದೇವೆ, ಮಾಡಬೇಕು ಕೂಡ. ಕೃಷ್ಣದೇವರು ತತ್ವಜ್ಞಾನ ಸುಖವನ್ನು ಕೊಡುವವರು. ಆ ಕೃಷ್ಣ ದರ್ಶನ ಆಗಬೇಕಾದರೆ ಬಲಭದ್ರರು ಬೇಕು. ಬಲಭದ್ರ ಅಂದರೆ ಬಲರಾಮ. ಶೇಷದೇವರು ಶ್ರವಣ ಮನನ ಸಾಧನೆಗೆ ಪೂರಕರಾದವರು, ಶ್ರವಣ ಮನನ ಧ್ಯಾನಕ್ಕೆ ಸಂಕೇತರಾದವರು. ಅವರ ಅನುಗ್ರಹ ಇಲ್ಲದೆ ಕೃಷ್ಣ ದರ್ಶನವಾಗಲಾರದು. ಹೀಗಾಗಿ ಬಲಭದ್ರ ಬೇಕು, ಜೊತೆಯಲ್ಲಿ ದೇವಕಿ ವಸುದೇವರು ಬೇಕು. ವಸುದೇವರು ಸಾತ್ವಿಕ ಗುಣಕ್ಕೆ ಸಂಕೇತ, ದೇವಕಿ ಭಗವದ್ಭಕ್ತಿಗೆ ಸಂಕೇತ. ಅದೇ ರೀತಿ ಯಶೋದ ನಂದಗೋಪರು ಅವಶ್ಯಕ. ಯಶೋದಾದೇವಿ ಸೇವಾವಕಾಶಕ್ಕೆ ಸಂಕೇತ, ನಂದಗೋಪರು ಇಂದ್ರಿಯ ನಿಗ್ರಹಕ್ಕೆ ಸಂಕೇತ, ಸುಭದ್ರಾದೇವಿ ಮಂಗಲಮಯ ಚಿಂತನೆ, ಮಂಗಲಮಯ ವಾತಾವರಣಕ್ಕೆ ಸಂಕೇತ. ಈ ರೀತಿಯ ಒಂದು ಪರಿಸರದಲ್ಲಿ ತತ್ವಜ್ಞಾನ ದೀಕ್ಷೆಗಾಗಿ, ತತ್ವಜ್ಞಾನದಿಂದ ಬರುವ ಸುಖಕ್ಕಾಗಿ, ಮೋಕ್ಷ ಸಾಧನೆಗಾಗಿ, ಮೋಕ್ಷ ಸುಖಕ್ಕಾಗಿ ನಾವು ಅರ್ಘ್ಯ ಪ್ರದಾನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿದೆ. ಭಾರತೀಯರು ಯಾವುದನ್ನೇ ಮಾಡಿದರೂ ಕೂಡ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಮಾಡ್ತಕ್ಕಂಥವರು. ಅದನ್ನು ದಿಗ್ದರ್ಶಿಸಿದವರು ಶ್ರೀಮನ್ ಮಧ್ವಾಚಾರ್ಯರು. ಕೃಷ್ಣಾರ್ಘ್ಯ ಪ್ರದಾನವಾದ ಬಳಿಕ ಚಂದ್ರಾರ್ಘ್ಯ ಪ್ರದಾನ, ರಾತ್ರಿ ಕಾಲದಲ್ಲಿ ಅವತರಿಸಿದಂತಹ ಕೃಷ್ಣದೇವರಿಗಾಗಿ, ಚಂದ್ರ ವಂಶದಲ್ಲಿ ಬಂದಂತಹ ಕೃಷ್ಣದೇವರಿಗಾಗಿ ಅರ್ಘ್ಯ ಪ್ರದಾನ ಮಾಡಿದಂತೆ ಚಂದ್ರ ದೇವರಿಗೂ ಕೂಡ ಅರ್ಘ್ಯ ಪ್ರದಾನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿದೆ. ರೋಹಿಣಿ ಸಹಿತರಾದ ಚಂದ್ರ ಅರ್ಘ್ಯ ಪ್ರದಾನವನ್ನು ಮಾಡಿ ಎಲ್ಲ ಜೀವರ ಮನಸ್ಸನ್ನು ಚೆನ್ನಾಗಿ ಸಂಪನ್ನಗೊಳಿಸಿ, ಮನೋಕಾರಕರಾದ ಚಂದ್ರದೇವರ ದಯದಿಂದ ನಮ್ಮ ಮನಸ್ಸು ಸುಸ್ಥಿರವಾಗಿದ್ದರೆ ಜೀವನ ಸುಸ್ಥಿರವಾಗಿರುತ್ತೆ. ಈ ದೃಷ್ಟಿಯಿಂದ ಸಮಲ ಸಕಲ ಸಾತ್ವಿಕ ಜೀವನ, ಸಮಗ್ರ ಭಾರತ ದೇಶದ, ಇಡೀ ವಿಶ್ವದ ಕಲ್ಯಾಣಕ್ಕಾಗಿ ಈ ಕೃಷ್ಣಾರ್ಘ್ಯ ಪ್ರದಾನ ಮತ್ತು ಚಂದ್ರಾರ್ಘ್ಯ ಪ್ರದಾನ ನಡೆದಿದೆ. ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ತಮ್ಮ ತಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ ಈ ಚಂದ್ರಾರ್ಘ್ಯ ಕೃಷ್ಣಾರ್ಘ್ಯ ಪ್ರದಾನವನ್ನು ಮಾಡಿರ್ತೀರಿ ಅಂತ ಭಾವಿಸ್ತೇವೆ. ಈ ಕೃಷ್ಣಾಷ್ಟಮಿಯ ಪರವಕಾಲ ಶುಭಾಶಯಗಳನ್ನು ಕೋರುತ್ತಾ ನಾಳೆ ದಿನ ಮಧ್ಯಾಹ್ನ 3 ಗಂಟೆಗೆ ಸರಿಯಾಗಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಲೀಲೋತ್ಸವಕ್ಕೆ ತಾವು ಸಿದ್ಧರಾಗಿರಬೇಕು ಅಂತ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತಾ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣ.
ಕಾಣದ ನಿಗಮ ತತಿಗಳ ಅರಿಯದ ನೀರಜ ಭವಾದ್ಯ ಗಣಿತ ಸುರರು ಕಾಣದ. ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರಂಲೋನಿ ಉಡುಪಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಕ್ಷೇತ್ರಂಲೋ ಶ್ರೀಕೃಷ್ಣ ಜನ್ಮಾಷ್ಟಮಿ ಸಂದರ್ಭಂಗಾ ಅಂಗರಂಗ ವೈಭವಂಗಾ ಜರುಗಿನ ವೇಣುಮಾಧವನಿ ಜನ್ಮದಿನೋತ್ಸವ ವೇಡುಕಲನು ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా. గీతాచార్యుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.